ఆదికాండం 29 ప్రారంభం నుంచి ఆదికాండం 29 ప్రారంభం యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూసినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. కాపరులు వారి మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్దరాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. దేవుడు ఎక్కడ ఆ భూమి మీద తన సంఘాన్ని ప్రారంభిస్తాడో తన రాజ్యాన్ని, అదంతా అయిపోయిన తర్వాత ఆయన మరలా బయలుదేరి తూర్పు జనుల దేశానికి వెళ్ళాడు. సంఖ్యాకాండం 23:7 ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 23:7. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నిన్ను బిలాము ఉపమాన రీతిగా ఈ విధంగా మాట్లాడాడట. అరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శపించాలి. రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలను అనెను. ఇశ్రాయేలును భయపెట్టాలి. ఇది ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు యాకోబు తూర్పు జనుల దేశానికి అన్నాడు. తూర్పున ఉన్న జనులు ఎవరు? అప్పటికి తూర్పున ఉన్న జనులు ఎవరంటే మోయాబీలు, అరాము నుండి అరామీలు. యాకోబు వెళ్తున్నప్పుడు అరామీయులు మోయాబీలు ఉన్న తూర్పు జనులు వీళ్ళే. న్యాయాధిపతులు 6:3 చూద్దాం. న్యాయాధిపతులు 6:3. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులు తూర్పున ఉన్న అరామీయులు మోయాబీయులు వాళ్ళు తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి ఇశ్రాయేలు మీదకి వచ్చినట్టుగా. ఇది ఎక్కడ అంటే, ముందు ఇన్సిడెంట్ చెప్పుకున్నాం చూసారా మనం సంఖ్యాకాండంలో. యాకోబు ప్రయాణం చేసి తూర్పు జనుల దేశానికి వెళ్ళాడు. ఈ సంఖ్యాకాండంలో రాయబడింది ఏంటంటే, యాకోబు వెళ్ళిన తర్వాత, వివాహ కార్యక్రమాలు అయిన తర్వాత, తన అన్నతో కలిసిపోయిన తర్వాత, యాకోబు సంతానం దీవించబడిన తర్వాత, ఇశ్రాయేలీలుగా పిలువబడిన తర్వాత, ఆ ఇశ్రాయేలీలు యాకోబు కాలంలో కరువు రాగానే ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, ఐగుప్తు దేశంలో 430 ఏళ్ళు సేవ చేయాలి, ఈజిప్షియన్స్కి బానిసరికప్పు పరిస్థితులు చిక్కుకుంటారు. దేవుడు మోషే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీల్ని 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరలా ఇశ్రాయేలు యాకోబు గర్భాన పుట్టిన 12 గోత్రాలు కొన్ని లక్షల మంది ప్రయాణం చేసి ఈజిప్ట్ నుంచి ఈ ప్రాంతానికి వస్తారు. ఈ తూర్పు జనుల ప్రాంతం అంటే అది. ముందు ఇప్పుడు యాకోబు వెళ్ళేటప్పుడు చెప్తున్న ఈ తూర్పు ప్రాంతమే అరామేయులు మోయాబీయులు. ఇశ్రాయేలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు శపించేయమని, వాళ్ళు ఓడిపోయేటట్టుగా చూడమని ఇశ్రాయేలు ప్రవక్త అయినటువంటి బిలాముని
బాలాకు రాజు మోయాబీయుల రాజు కోరుకుంటాడు. అది అక్కడ సందర్భం. ముందు వెళ్ళేటప్పుడు తూర్పు జనుల దేశం అన్నాడు. అదే విషయాన్ని మరలా న్యాయపుత్ర కాలంలో కూడా వీళ్ళ గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే ఇస్రాయేలు దేశం చుట్టూ పాలస్తీనా దేశం అంతా కూడా దాని చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఎప్పుడైతే యాకోబు తన పిల్లలను తీసుకొని కొడుకులను తీసుకొని కరువు కాలంలో ఈజిప్ట్ వెళ్ళిపోతాడే, తర్వాత 6 జనరేషన్స్ వాళ్ళు అనుకుంటాను వచ్చి పాలస్తీనా దేశాన్ని ఆక్రమించుకుంటారు. వాళ్ళని తరువు వేయడానికి యెహోషువా యుద్ధం చేస్తాడు. యోర్దాన్ నది అవతల ఉన్న భూభాగం, మధ్యధరా సముద్రం, యోర్దాన్ నదికి మధ్య భాగం, యోర్దాన్ నది తూర్పు భాగం, ఈ ప్రాంతం అంతా కూడా అన్యజనులు ఆక్రమించుకుంటారు. వాళ్ళతో యుద్ధం చేసి యెహోషువా ఇస్రాయేల్ 12 గోత్రాల వారికి అది పంచుతాడు. ఇట్స్ ఎ రియల్ స్టోరీ. ఇదేంటంటే ఇదంతా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం అంటే దేవుడు వాళ్ళని శారీరకంగా చూస్తూ ఆత్మయందు ఫలించాలి, ఆత్మీయ జీవితం అంటే అర్థం కావాలి అని మన కాలానికి వచ్చేసరికి అది ఆత్మ సంబంధమైన కాలంలో మనం ఉన్నాం. ఎందుకంటే భూమి మీద మనం రాజ్యాలు జయించడం కానీ భూమి మీద మనం ఆస్తులు పంచుకోవడం కానీ ఇలాంటివి ఈరోజు మనకు లేవు. మన యుద్ధం ఎంటైర్ యూనివర్స్లో ఉన్న భూమి మీద ఉన్న ప్రతి రాజ్యంతో మనం యుద్ధం చేయాలి, క్రీస్తుకు వ్యతిరేకులైన వారితో. ఆ రోజు వాళ్ళు పాలస్తీనా దేశాన్ని సొంత హక్కుగా యుద్ధం చేశారు. మనం ఈరోజు దేవుని సామ్రాజ్యాన్ని కూల్చడానికి శత్రు సైన్యాలు, ఒక మత ఛందస్వాదులు, ఒక ఉగ్రవాదులు, ఒక అవిశ్వాసులు, ఒక అన్యజనులు, వీళ్ళంతా కూడా ఈరోజు క్రీస్తు సామ్రాజ్యాన్ని కూల్చడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. దానికే మనం ఈరోజు మనం చేసే యుద్ధం. దేవుని ఇతర బలమైన దుర్గములను పడద్రోయజాలినంత శక్తి గలవంటే దేవుడు కనిపించకుండా, దేవుడిని జ్ఞాపకం చేసుకోకుండా దుష్టుడు ఏం చేశాడంటే చాలా దారుణం చేశాడు. రకరకాలుగా మనుషుల్ని రకరకాల భ్రమలలోకి తీసుకెళ్ళిపోయాడు. వాడు డబ్బు పిచ్చోళ్ళుగా మార్చాడు, పరువు ప్రతిష్టలు ముఖ్యంగా మార్చాడు, అధికారం పిచ్చివాళ్ళగా మరికొందని మార్చాడు, నాయకులుగా మరికొందని మార్చాడు, ఏలికలుగా మరికొందని మార్చాడు. అంతరిక్షంలో ఏముంది చూసే తెలుసుకునే మరికొందని మార్చాడు. ఇలాగా భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా దేవుని వైపు ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళు తిరిగిపోకుండా ఉండాలని వాడు ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాడరా. మనసు మీకు సెల్లు ఉన్నాయో మీకు తెలుసు అనుకుంటాను. ఆ సెల్ చూసినప్పుడు మీకు ఇన్ని యాప్స్ వచ్చాయి, మీకు ఇన్ని యాప్స్ వచ్చాయి, మీకు ఇన్ని ఇన్ని సౌకర్యాలు కలిగించా, ఇన్ని సౌకర్యాలు కలిగించా, అబ్బబ్బబ్బబ్బబ్బా రోజుకొక కొత్త సంగతులు ఆ సెల్ ద్వారా వాడు మనకు చూపిస్తున్నాడు. అంటే ఇక మీరు బయటకు రావడానికి అవ్వదు. ఎందుకంటే ఒక సెల్ పట్టుకున్న పిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు కూడా సెల్ విడిచిపెట్టారండి. అలా ఆ సెల్ చూస్తూనే ఉంటారు. ఎటెటో ఆప్షన్స్ చెప్తుంటారు, నాకు అసలు ఒక్కటి కూడా అర్థం కాదండి. ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం నాకు ఇష్టం లేదు. చాలామందిలో చూస్తానే ఇప్పుడు సెల్ 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 ఇలాగ ఫింగర్ ఆడుతుంటుందండి దాని పక్క చూసుకొని. అంటే నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉన్నా దేవుడు ఒకవేళ నీలో ప్రవేశించేస్తాడేమో అని సాతాను ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా నెట్ వల వేశాడు, గెలం వేశాడు. గెలం వేసి లాక్కున్నాడు. సంపాదనలో మరికొంతమంది, బేదరికంలో మరికొంతమంది, లేమిలో మరికొంతమంది, ఉన్నత స్థాయిలో మరికొంతమంది, విహారయాత్రలో మరికొంతమంది, దేశాలు తిరగడం మరికొంతమంది, పేరు ప్రఖ్యాతల కోసం ఆటల్లో పాల్గొన్నవారు మరికొంతమంది. ఎన్ని ఆటలండి బాబు, ఎన్ని ఆటలు! అస్సలు ఖాళీ లేదు. భూమి మీద మనిషికి ఖాళీ లేకుండా చేశాడు సాతాను. అందులో వాళ్ళు నిమగ్నమైపోవాలి, ఖాళీ లేకుండా వాళ్ళు ఉంచాలి. ఎక్కడికో లోతుల్లోనికి తీసుకెళ్ళిపోయాడు వాడు. అక్కడ నుంచి మనం లాక్కు రావడం అంటే అసలు వెళ్ళటమే తప్పు,
విడిన వారిని లాక్కురావడం ఇంకా కష్టమండి, చాలా కష్టం. కుల పిచ్చి, మత పిచ్చి, ప్రాంతాల పిచ్చి, రకరకాలటువంటి రోగాలు మనుషుల మధ్య పెట్టాడు. అది కాకుండా మరణకరమైన వ్యాధులు, దానికి బాగు చేయడానికి డాక్టర్లు, వాళ్ళు ఇవ్వటానికి మందులు, ఇంజెక్షన్లు, ఆపరేషన్స్, బబ్బబ్బబ్బబ్బ. ఇంక నువ్వేం దేవుడి పక్క తిరుగుతావు? ఎవరైనా దేవుడి గురించి చెప్తావన్నా వినేటట్టుగా లేరు సమాజంలో. ఎందుకంటే ఆర్ఆర్ బిజీ, అందరూ బిజీగానే ఉంటారు. నిజంగా ఈ చరిత్ర మనం చదువుతుంటే శారీరకంగా వాళ్ళకి సంభవించాయన్నీ. ఆ విధమైన పోరాటంలో, శరీర సంబంధమైన పోరాటంలో వాళ్ళు నెగ్గుకుంటూ వచ్చిన వాళ్ళలో కొంతమందే మిగిలారు. ఎగ్జాంపుల్గా మరి ఈజిప్ట్ దేశం నుంచి బయలుదేరిన 16 లక్షల మంది కాల్బలం అన్నాడు. కాల్బలం మరి వృద్ధుల్ని బళ్ళ మీద ఎక్కించారు, చిన్నపిల్లల్ని బళ్ళ మీద ఎక్కించారు. ఇలా ప్రయాణం చేసిన వాళ్ళు చాలామంది, అంటే 20 ఏళ్ల పైబడిన వాళ్ళు ఈజిప్ట్ నుంచి బయలుదేరితే. ఈజిప్ట్ దేశంలో ఇస్రాయిల్ బయలుదేరేది 20 సంవత్సరాల కాలం ఉన్న వాళ్ళల్లో ఎవరు అసలు పాలస్తీనా రాలేదట. తెలుసు కదా మీకు, ఇద్దరే ఇద్దరు వచ్చారు. 20 ఏళ్ల పైబడిన వాళ్ళంతా కూడా 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో చచ్చిపోయారు అందరూ. 40 సంవత్సరాలు కదా వాళ్ళ ప్రయాణం, అందరూ చచ్చిపోయారు. దేవుడు వాగ్దానం చేసిన భూమిలోకి 20 ఏళ్ల పైబడిన వాళ్ళలో ఇద్దరే చేరారంటాడు బైబిల్లో. ఇద్దరే బయట చేరారట వాళ్ళు. ఒక ఆయన యెహోషువ, రెండో ఆయన అనిశిష్యుడు కాలేబు. పరలోకానికి కూడా అంతే. ఎగ్జాంపుల్ ఏంటంటే, బానిసరికపు వ్యవస్థ నుండి స్వతంత్ర వ్యవస్థ, వాళ్ళు వాళ్ళకున్న వాళ్ళ పూర్వీకులకు దేవుడు వాగ్దానం చేసిన పాలస్తీనా భూమి ఆసియాఖండంలో. వీళ్ళు ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్ దేశంలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళనే ఈజిప్ట్ పాలస్తీనా తీసుకురావడానికి ఈజిప్ట్ నుండి 40 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 40 సంవత్సరాల కాలంలో చచ్చిపోయిన వాళ్ళు లక్షల మంది చచ్చిపోయారండి. ఎవరు రాలేదు. 20 ఏళ్ల పైబడిన వాళ్ళలో ఇద్దరే ఇద్దరు చేరారట పాలస్తీనా. ఒక ఆయన యెహోషువ, రెండు ఆయన కాలేబు. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లోది యేసును నమ్మిన వాళ్ళు, క్రైస్తవులు అయిన వాళ్ళు ఈరోజు ఒక 300 కోట్ల పైన ఉన్నారు. 750 కోట్ల మంది ప్రపంచ జనాభా అని మనం అనుకుంటే, ఇంచుమించు అందులో క్రైస్తవులు 300 నుండి 350 కోట్ల మంది వరకు క్రైస్తవులు ఉన్నారు. పేరు నకిలీ, డూప్లికేట్, వేషధారణ. వీళ్ళలో ఎంతమంది వెళ్తారు దేవుని దగ్గరికి? పరలోకపు పాలస్తీనా. ఆడ భూమి మీద పాలస్తీనాకి వెళ్ళారు. స్వతంత్ర సామ్రాజ్యం, వాళ్ళ సొంత భూమి, వాళ్ళ నేల. భూమి మీద లక్షల మంది బానిసరికప్పు లోకం, ఈజిప్ట్ దేశాన్ని లోకంతో పోల్చుకుందాం. ఈజిప్ట్ దేశం బానిసరికప్పు దేశం, బానిసరికప్పు పనులే చేశారు. మరి భూమి కూడా బానిసరికప్పు కాలం ఇది. మనుషులు 60-70 ఏళ్ళు బ్రతుకుతున్న ఈ కాలం బానిసరికప్పు బ్రతుకు. మేమెవరికండి బానిసలు అని మీరు అనుకుంటున్నారా? పాపానికి బానిసలు, కోరికలకు బానిసలు, అవసరాలకు బానిసలు, రోగానికి బానిసలు, అర్హతల కోసం, మా పేరు ప్రఖ్యాతి కోసం బానిసలు. బానిసరికపు వ్యవస్థ, దేవుని కోసం స్వతంత్రులు కాలేకపోతున్నారు. వీరు ఈ లోకాన్ని నమ్ముకునేవాడు లోకంతో స్నేహం చేస్తున్నాడు, లోకంతో స్నేహం చేస్తున్నవాడు బానిసరికపు బ్రతుకులో ఉన్నాడు. ప్రయాణకాలం 40 ఏళ్ళు. ఈ ప్రయాణకాలంలో ఇస్రాయేలీలు పోరాటాలు చేశారు, యుద్ధాలు చేశారు మోయాబీలతో, ఇవ్వీలతో, ఇతీయులతో, అమలేకీలతో, కననీయులతో, అమోరీయులతో. వాళ్ళ ప్రయాణం అంతా వాళ్ళ స్వతంత్ర దేశాన్ని, పాలస్తీనా దేశానికి వెళ్ళటానికి 40 సంవత్సరాలు వాళ్ళ ప్రయాణకాలంలో యుద్ధాలు. ఇప్పుడు మనకి ఈజిప్టు లాంటి బానిసరికపు ప్రపంచంలో ఈరోజు మనం స్వతంత్ర దేశమైన పాలస్తీనా పరలోకానికి వెళ్ళడానికి ఎన్ని యుద్ధాలు మనం చేయవలసి వస్తుంది ఈరోజు.
ఎన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుంది మనం, ఎన్ని దిగుళ్ళు మనం అనుభవించవలసి వస్తుంది, ఎన్ని బాధలు మనం అనుభవించవలసి వస్తుంది, ఎన్ని శ్రమలు మనం అనుభవించాలి. ఇదంతా కూడా ప్రయాణ కాలము. ఎన్నిసార్లు మీరు ప్రయాణకాలం జీవితాలన్నీ గురించి యుద్ధాల గురించి మీరు విన్నారు మన పిల్లలు బోధించినప్పుడు. ఇది యుద్ధకాలం. ఈ ప్రయాణంలో ఎంతమంది రాలిపోతారు. కనుక యేసుక్రీస్తు చివరికి ముగింపు ఏమన్నాడంటే రక్షణ పొందేవారు కొద్దిమంది. అక్కడ యోషువా కాలేబు 20 ఏళ్ళ పైబడిన వాళ్ళు యోషువా కాలేబు పాలస్తీనా చేరుకున్నట్లు 20 ఏళ్ళ పైబడిన వాళ్ళలో ఈజిప్ట్ దేశం నుంచి బయలుదేరిన వాళ్ళు ఎవరు కూడా పాలస్తీనాకు రాలేదు. అంటే మీ బ్రతుకులో పూర్తి కాలం అయ్యేటప్పటికీ మీరు అనుకున్న దేశానికి చేరరు అనేది మనకు అక్కడ అర్థం అయిపోయింది. ఆ పాత నిబంధన సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం సంఖ్యాకాండం అండర్లైన్ చేసుకోండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో ఇశ్రాయేలీయులలో పూర్ణ మనస్సుతో తండ్రి అయిన దేవునినే అనుసరించిన ప్రమాణపూర్వకంగా ఇచ్చిన పాలస్తీనా దేశాన్ని వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేశాడట. మనం కూడా ఈజిప్ట్ బానిసరికపు వ్యవస్థ, ఈరోజు ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతున్న వ్యవస్థ బానిస, ఇంటికి బానిస, పిల్లలకు బానిస, భార్యకు బానిస, భర్తకు బానిస, ఇంటికి బానిస, ఉద్యోగానికి బానిస, సంపాదనకు బానిస, సుఖాలకు బానిస, నిష మత్తు, మత్తుకు బానిస, అన్నీ మత్తులే. చూడండి, ఎవరినైనా ఏరా రాలేదు ఏమా రాలేదంటే అబద్ధం చెప్తారండి. బానిసలు వాళ్ళు. దేవుడు ఏమన్నాడు, భూమి మీద ఈ ప్రయాణకాలము, భూమి మీద నుండి పరలోకానికి ప్రయాణకాలము, భూమి మీదే ప్రయాణకాలం. మరణిస్తే మీకు ప్రయాణం లేదు, గమ్యం చేరిపోతారు. మీరు మరణిస్తే ప్రయాణకాలం ఆగిపోయింది. 69 ఏళ్ళు దాటి 70వ ఏట నా ప్రయాణం సాగుతుంది. ఇంకా 15 ఏళ్ళు నాకు నా యవ్వన కాలం తీసేయండి. కానీ నేను ఎప్పుడు రంగరించుకున్నాను, 12వ ఏట నుంచి రంగరించుకున్నాను. అంటే 12వ ఏట నుండి 69వ ఏట వరకు, మన నవంబర్ వరకు ప్రయాణం చేస్తూనే ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో కొండలు, ఎన్నో మెట్టలు, ఎన్నో సుడిగుండాలు, ఎన్నో నదులు, ఇవన్నిటివి కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, ఆశలు, పేరు ప్రఖ్యాతులు, సంపాదన, ఇవన్నీ. ఈ ప్రయాణంలో ఒక భార్య, ఆ భార్యకు ఈ ప్రయాణంలో మరొక ఇద్దరు పిల్లలు, మళ్ళా వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఆడక మళ్ళా ఇద్దరు పిల్లలు. ఈ వాడు ఇప్పటికీ నేను నడుపుతూనే ఉన్నాను, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇప్పటికీ ఏమండి, ఈ యొక్క 58 సంవత్సరాలు నిండిపోగానే అంటారు, ఇక మీరు జాబ్ చేయలేరండి అని రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు 60 ఏళ్ళు గురి ఇంకో 2 ఏళ్ళు పెంచారు, 60 ఇయర్స్ రిటైర్మెంట్, నువ్వు ఒక పని చేయలేవు అంటారు. ఇప్పుడు నేను 69 సంవత్సరాలు దాటిపోయి 70 ఏళ్ళకి వచ్చేసాను. ఇప్పటికీ నాకు ఈ ప్రయాణంలో నా కొడుకు పిల్లలు, భార్య, నా కూతురుకు భర్త పిల్లలు, నా చుట్టూ ఉన్నవాళ్ళు, ఇప్పటికీ నేను వాళ్ళ కోసం అలా ప్రయాణం చేస్తూనే లాక్కుంటూనే వెళుతున్నాను. ఎంతమంది నా వెనకున్నా, ఎంత బరువు నాకు కనిపించినా, వాటన్నిటిని తేలిగ్గా తీసుకుంటూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తానని కానీ నా ప్రయాణాన్ని ఆపలేదు.
ఆ యేసు ఆ దేవుని మాట వినండి ఎంత అంటాడో. పుగుర్ర అనే పదాన్ని వాడాడు ఇశ్రాయేలీయుల ప్రయాణం మొదలెడుతూ. చదువమ్మా, చదువు తల్లి. మరియు ఎవడును, సంఖ్యాకాండం 32 అధ్యాయం 32 అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూడండి. 11వ వచనం 20 ఏళ్ళు మొదలుకొని, 20 ఏళ్ళు మొదలుకొని ఈజిప్ట్ నుంచి బయలుదేరి అంటే మన గోహలు తెలిసిన కాలం అదే కదండి. 15, 16, 17, 18, 19, 20 అంటే ఊహ తెలిసిన కాలం. ఆలోచించడం మొదలు పెడతాం దేన్నైనా, ఇది ఇది మంచిది, ఇది చెడ్డది, మీరు అనుకున్న దానికి న్యాయం చేయగలిగిన వయస్సు అది, మీరు అనుకునే దానికి న్యాయం చేయగలిగిన వయస్సు అది. పాత నిబంధన కాలం కనుక 20వ పడిలో వాళ్ళకి అది అనుకుంటే, వాళ్ళకప్పుడు వాళ్ళు ఆలోచించగలరు అనుకుంటే, ఈరోజు 2017లో ఈ 21వ శతాబ్దంలో మన వాళ్ళకి అసలు 10 ఏళ్ళకన్నా అర్థమైపోతాయి. సరే, మన జాన్సన్ పాటలోనూ వాడు ఎత్తుకున్న వాళ్ళ నాన్న పాట వేస్తే వాడు అంటాడు, వాడు వాయిస్ చూసారు అలాగొన్నా, నా డాడీ నేనంటే ఇష్టమా, శాలిని అంటే ఇష్టమా అని అడుగుతున్నాడు. ఆడెంత ఉన్నాడు వాళ్ళ నాన్నకి, వాడికంటే ముందు పుట్టింది వాడు అక్క, ఆడికంటే ముందు పుట్టింది. వాడు ఎంత డామినేషన్ చేస్తున్నాడంటే, వాడు డాడీ నేనంటే ఇష్టమా, శాలిని అంటే నీకు ఇష్టమా అని అడుగుతున్నాడు. అంటే తండ్రి మనస్సులో చోటు చేసుకోవాలని వెనక పుట్టిన వాడు అంత ఆలోచనతో స్వార్థంతో ఉన్నాడు. నేనంటే ఇష్టమా, శాలిని అంటే ఇష్టమా అని అడుగుతున్నాడు పాటలో వాడు. ఏమండి వాడు, మేము ఫ్లైట్ దిగి కారులో కూర్చున్నామండి నిన్న దినాన్ని. వాడు మాట్లాడితే ఫోన్ చేస్తాడండి వాళ్ళ నాన్నకి. నాకు చేయడండి భయం వాడికి. వాళ్ళ నాన్న ఫోన్ చేసి, డాడీ నాకు ల్యాప్టాప్ తెస్తున్నావా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, అరే ప్లాస్టిక్ కొన్నాను కదరా, ప్లాస్టిక్ కాదు యాపిల్ అన్నాడు. స్టన్ అయిపోయానండి. ప్రపంచంలో యాపిల్ సృష్టికర్తకుని చెప్పాను కదా, వాడు కనిపెట్టాడు. దానికి వైరస్ అంట, దానికి రోగాలు రావండి దానికి. అలాంటి ల్యాప్టాప్ యాపిల్ సంస్థది, వైరస్ అంటే జబ్బు రాదు. నిజంగా వాడి దేహానికి జబ్బు వచ్చి మందులేక చచ్చిపోయాడు, కానీ వాడు కనిపెట్టిన దానికి మాత్రం జబ్బు రాకుండా కనిపెట్టాడు. వీడికి మాత్రం జబ్బు వచ్చి చచ్చిపోయాడు, ఆ దానికి మందులేక. వాడు అడుగుతున్నాడు నా మనోడు, డాడీ యాపిల్ ల్యాప్టాప్ అంటే, వాడు వయసు ఎంత, స్మాల్ కిడ్ వాడు. అంటే చాలా ఎర్లీగా ఈ 21st సెంచరీలో పిల్లలు చాలా తొందరగా డెవలప్ అయిపోతున్నారు. మంచి చెడ్డలు ఎప్పటికీ తెలిసిపోతాయి, వాడికి 10 ఏళ్ళ నుంచి అన్నీ మంచి చెడ్డలు తెలిసిపోతున్నాయి పిల్లలకి. అప్పుడు 20 ఏళ్ళు ఇశ్రాయేలు కాలం, మన పితరుల కాలం. ఇప్పుడు 10 ఏళ్ళు తెలిసిపోతున్నాయి అన్నీ వాళ్ళకి. ఇప్పుడు తండ్రి అడుగుతున్నాడు చూడండి, ఇప్పుడు మనం వర్తించుకుందాం. 10 ఏళ్ళ నుంచి మనం వర్తించుకోవాలి దీన్ని. 20 ఏండ్లు మొదలుకొని అభిప్రాయము కలిగిన వాళ్ళు ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో, ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులలో పూర్ణ మనస్సుతో, పూర్ణ మనస్సు దేవుని వైపు ఉండాలి. పూర్ణ మనస్సు, నీ మనస్సంతా ఎవరి మీద పెట్టుకున్నావు నాయన? నన్ను ఎక్కువగా ప్రేమించేవాళ్ళు నా దగ్గరికి వచ్చి, డాడీ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు, నో, తండ్రిని ముందు ప్రేమించు, సెకండ్ ప్లేస్ నాకు ఇవి అంటాను. ఈరోజు కూడా అండి, మీరు కూడా గుర్తుంచుకోండి, మీలో మొదటి స్థానం ఎవరికి, మీ మనస్సు మొదటి స్థానం ఎవరికి, మీ మనస్సుని ప్రథమ స్థానంలో ఎవరికి ఇచ్చారు, ఎవరి మీద కాన్సన్ట్రేషన్ నీ తలకాయ? ఆలోచించండి, దేవుడు ఏంటోనండి, ఆయన మనస్సుని హృదయములను అంతరంగాన్ని పరిశోధించి దేవుడు అంటాడు. ఎప్పుడు కూడా ఇన్ని కోట్ల మంది మనుష్యుల హృదయాలలోనే ఆయన దొంగ చూస్తుంటాడండి. కానీ ఈ 750 కోట్ల మందిలో వాళ్ళ మనస్సులో ఎవరున్నారని చూసే దేవుడికి టోటల్ ఏమవుతుందండి, అసలు ఎక్కడండి ఉంది? కోటికి ఒకడుంటే 750 మంది ఉంటారండి,
కోటికి ఒక్కడు నిజంగా దేవుని తన మనసులో దేవుని సంపూర్ణంగా నిలబెట్టుకునే వాళ్ళు ఉంటే 750 మంది ప్రపంచవ్యాప్తంగా ఉంటారు దేవునికి. దాంతో ఆయన ఎంజాయ్ చేయమంటే చేయగలడండి? పూర్ణ పూర్ణ మనసుతో పూర్ణ మనసు పూర్ణ మనసుతో యెహోవాని అనుసరించాలి. ఎలాగ అనుసరించాలి? ఇశ్రాయేలు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు గొడవ పెట్టారట. ఏం గొడవ పెట్టారు? మోషేని మాకు ఈజిప్ట్ దేశంలో సమాధులు లేవనే ఇక్కడ తీసుకొచ్చావా, అరణ్యంలో నడిపిస్తున్నావు మమ్మల్ని. ఎంత గొడవండి నాయకుడికి, నాయకుడికి ఎంత గొడవండి. అంటే ఈలు ఈ బానిసరకపు దేశము నుండి వాళ్ళ పితరులకు అబ్రహాము గారికి వాగ్దానం చేసిన వాళ్ళ సొంత దేశానికి, పాలస్తీనా దేశానికి తీసుకువెళ్ళడానికి, పాపం ఆ దేశంలో అడుగు చూడకుండా అడుగు చూసి అడుగు పెట్టకుండా ఉన్న మోషే కూడా వెళ్ళలేదండి అందులోకి. దేవుని కోపానికి లోనైపోయి ఏమండి వాళ్ళు ఏమడుతున్నారట తేడారాగానే, మాకు ఈజిప్ట్ దేశంలో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా, మమ్మల్ని అరణ్య మార్గం గుండా చంపేయడానికి తెచ్చావా, మేము ఈజిప్ట్ దేశంలో కీరకాయలు దోసకాయలు బీరకాయలు మేము అక్కడ తిన్నామని పొయ్యిల దగ్గర కొండల దగ్గర ఏడిచారట దౌర్భాగ్యులు ఇస్రాయేలీలు. ఏమండి ఆళ్లేనండి కొండల దగ్గర ఏడిచారట నవ్వుతున్నావా? మనకు కూడా కొండ గురించి ఎప్పుడు ఏడుపు. తిండి వండుకోవడాలు, మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి భోజనం, తెల్లవారి బెడ్ టీ, ఆ తర్వాత ఫుడ్ టీ. అబ్బా 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 అబ్బా, ఏడుపు ఏడుపు. పొయ్యిల దగ్గరే కదండి ఆడవాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు పొయ్యిల దగ్గరే ఉంటారు. ఎందుకు దేవుడి దగ్గరకు రాలేదు? అలాగే ఇశ్రాయేలీలు కుండల దగ్గర వాళ్ళ పొయ్యిల దగ్గర ఏడ్చారట. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము, డిస్టర్బ్డ్ పీపుల్, డిస్టర్బ్డ్ మిక్స్డ్ బ్రీడ్ అన్నమాట అర్థం. ఇటు దేవుడు కాదు, అటు దెయ్యము కాదు, ఇటు ఇటు కాదు, అటు అటు కాదు. ఎప్పుడు కదులుకుంటూ ఉంటారు వాళ్ళు, న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు. ప్రార్థన ప్రార్థన కన్నెడుతూ చేస్తారు, వేషం దొంగ వేషం అంతా. మిశ్రిత జనం అన్నాడు వాళ్ళని. మిక్స్డ్ అంటే సాతాను వాళ్ళలో మిక్స్ అయ్యాడు ఆ మిశ్రిత జనం. మాంసాపేక్ష అధికముగా కనపరచబ్బా, నాన్ వెజ్ ప్రియారిటీ అటు వాళ్ళకి. మాంసం 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 మాంస వాసన, మాంసం మాంసాపేక్ష గలవారై ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి మళ్ళా ఇశ్రాయేలు ఏడిచారట. ఎందుకో? మాకెవరు మాంసం పెట్టు, మాకెవరు మాంసము పెట్టుదురు. ఐగుప్తులు మేము ఉచితముగా తినినా, ఐగుప్తులు మేము ఉచితంగా వెజ్ తిన్నాం. వెజ్ చేపలను, నాన్ వెజ్ తిన్నాం. కీరకాయలను, చేపలు నాన్ వెజ్ తిన్నాం. కీరకాయలు వెజ్ తిన్నాం. దోసకాయలు తిన్నాం. కూరాకులు తిన్నాం. ఉల్లిపాయలు తిన్నాం. తెల్లగడ్డలు తిన్నాం. జ్ఞాపకమునకు వచ్చుచున్నాం ఈ ప్రయాణంలో మాకు. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను, మా ప్రాణం సమస్యలు. ఏడు తిండి లేకపోతే సమస్యలు పోతావా? అనుకునే కూర రాకపోతే పడిరా, కళ్ళు తిరుగుతున్నాయి నీకు. ఏమండి అప్పటికి ఇప్పటికీ సరిపోయిందా? ఆ ఇశ్రాయేలీలకి ఈ క్రైస్తవులకి కోరికలు అలా చూడండి. క్రిస్మస్ డ్రింక్ ఈట్ డ్యాన్స్ అంతే కదండి, తినడం తాగటం డ్యాన్స్ రాయటం. అదే క్యారెక్టర్ అన్నవుతుంది చూడండి, అదే క్యారెక్టర్. ఇస్రాయేల్ నుంచి క్రైస్తవుల వరకు సేమ్ క్యారెక్టర్. ఎవరమే తిరుగుబాటు నడిపించే నాయకుడి మీద. సణుక్కోవడం మొదలు పెట్టారండి. ఎవరి మీదట? మోషే అహరోనుల మీద సణుక్కున్నారా? మిమ్మల్ని అక్కడ కొరడాలు కొట్టి రే, మీరంతా కొండలకెళ్ళి ఎడారుల్లో ఉన్న గడ్డంతా పీకి, అరణ్యంలో ఉన్న గడ్డంతా పీకి తీసుకొచ్చి మట్టి బాగా తొక్కి ఈ గడ్డిని అందులో కలిపి
చక్కగా ఇటుకలు కాల్చి మోయండ్రారని ఈజిప్షియన్స్ వీళ్ళందరినీ నానా బాధలు పెట్టారట. నెల రెన్నెల ఆరు మాసాల వన్నయ్యరా 430 సంవత్సరాలలో 100 తరాలండి. ఎన్ని తరాలు ఉంటుండగా అనకూడదు, ఒక 50-60 సంవత్సరాలు ఒక తరం తరం అనుకోండి. 430 సంవత్సరాల్లో ఎన్ని తరాలు ఉంటాయో లెక్కేసుకోండి, సుమారు 100 తరాల వరకు ఉంటాయి. వీళ్ళందరూ బానిసరిక బ్రతుకు, కొరడాలతో కొట్టేవారు సరిగ్గా మట్టి కానీ తొక్కకపోతే. ఏమండి రామశేషు, ఇంకో పట్టణం ఏంటిది పీతోము, ఈ రెండు పట్టణాలని ఈల చెత్తే కట్టించాడు ఫరో. తొక్కండ్రా కట్టండ్రా. బానిసరిక బ్రతుకులు, కాలానికి తిండి లేక, సమయానికి రెస్ట్ లేక, నిద్ర పోలేక, కొరడా దెబ్బలు తింటూ 430 ఏళ్ళు బ్రతికని బడాచోర్లు అందరూ కూడా ఏమంటున్నారు? మోషే అహరోనుల మీద సణిగుతున్నారట. ఏమనో ఇశ్రాయేలీలు మాంసము వండుకొని ఈజిప్ట్ దేశంలో కొండల మీద కూర్చుండి, కొండల దగ్గరే కూర్చొని చల్లారిపోకుండా తృప్తిగా ఆహారం తిననప్పుడు బొయ్య మీద ఉంటుండగా తినడం మొదలు పెట్టేశాం. యెహోవా చేతి వల్ల ఎలా చావకపోతే? ఎందుకు యెహోవా చేతులు అక్కడ చావలేకపోయాం? ఆ రోజే చంపితే బాగుండు కదా, అరణ్యం తీసి మమ్మల్ని చంపాడు పెట్టి అక్కడ పొయ్యిల దగ్గర కూర్చొని మాంసం తినేవాళ్ళు వేడివేడివి. వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. ఏమండి ఇస్రాయేల్కి వాళ్ళు మన అన్నయ్యలండి, మీ వాళ్ళేం పయ్యోళ్ళు అనుకోకండి. అవర్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్, సిస్టర్స్. ఎంత ఫన్నీగా ఉందండి ఇది. మా దగ్గర ఒక పాప ఉందండి, బాధ్యతలు ఇచ్చాను, బాధ్యత తీసుకుంది, పేరు చెప్పను. ఇలా చేస్తాను మొత్తం అంతా అయిపోయిందండి. మొత్తం కార్యక్రమాలు తీసుకెళ్ళడానికి టికెట్ బుక్ చేస్తాం, టికెట్ రిజర్వ్ అయిపోయింది అప్పండి. టికెట్ ఆఖరి క్షణాల్లో పిల్లల్ని ఎక్కడ పెట్టాలి? పరీక్షలకి ఎక్కడ పెడతావు, ఎక్కడ పెడతావు? మా అన్నయ్య వాళ్ళని అడిగానండి, మా వదిన అడిగానండి. మా వదినంది పెద్దమ్మ కొడుకు, మా వదినంది, నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళనే ఇబ్బంది అవుతుంది అమ్మా, నీ పిల్లల్ని ఎలా చూడగలను? ఎక్కడ పెడతాది పిల్లల్ని? చెల్లిని అడిగితే చెల్లి, నేనే మా ఆయనకి నా పిల్లల్ని అప్పగించి బయలుదేరిపోతున్నాను. మరి మీ ఆయన ఏంటి? మా ఆయన దుబాయ్లో పనిచేస్తున్నాడు, వాడు వింటున్నాడండి నా ప్రసంగం వింటున్నాడు. మరి ఏంటమ్మా ఇంతకి? నేను రానండి. ఏ ఎందుకు రావు పిల్లలు? తగిలింది గేలం, 3 చేపలు తగిలేసాయి, అంతే కదండి. భూమి మీద ఉన్నప్పుడు పెళ్ళి చేసేసింది వాళ్ళ అమ్మ. పెళ్లి చేయగానే 3 పిల్లలు పుట్టారు. ఇప్పుడు 3 పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు వాళ్ళని వదిలేసి యవన కాలంలో ఉన్నారు, ఎలాగొస్తుంది? తినేస్తుంది, బుర్రపాడైపోతుంది, నాతో చెప్పడానికి భయపడిపోతుంది. ముందు అలా ఆంటీకి వెళ్ళి నెమ్మదిగా మత్తి ఇంజక్షన్ ఇచ్చింది. ఎలా రావాలా? అంకుల్ చూస్తే భయం వేసేస్తుంది చెప్పాలంటే. టికెట్ బుక్ అయిపోయింది, మనసు పాము. అలాగనే చిన్న చిరునవ్వు మందాసంతో కూర్చుంది నిన్న ఆయన వచ్చేసరికి. నాకు ఫోన్లో తెలిసింది మొత్తం అంతా. ఏమ్మా అన్నాను, ఇలా మా వదినడితే ఇలా ఉంది, మా చెల్లి చూస్తే మా చెల్లెలు పోతుంది ప్రయాణంలో, నేను ఉండిపోయాను. అప్పుడు నేను ఒక పిల్లలు తీసుకొచ్చేయాను, పిల్లల్ని తీసుకొచ్చేయాను. సైలెంట్ అయిపోయింది. పరీక్షలు అందాయి. సైలెంట్ ఎందుకైందంటే పరీక్షలు అట, అంతే కదండి మరి ఎగ్జామ్స్. అంటే ఇది నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, దేవుడు నీవు పని చేయటానికి ఒక గొప్ప ఆపర్చునిటీని కలిగించినా, నువ్వు తగిలించుకున్న ఈ బానిసపు లింకులు ఈయనని వెళ్ళనయ్యో. పౌలు గారు మహానుభావుడు అండి, ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమైతే మానేద్దరండి. నేను కూడా ఇంతకాలానికి అర్థమవుతుందా మనకి? నాకు అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కష్టం కదండి. వీళ్ళందరూ మరి ఎలా వదిలేసి పిల్లలు రా, ఎలా వదిలేసి ఇల్లు వదిలి రాగలదు, ఎలా పిల్లల్ని వదిలి రాగలదు? పరీక్షలు చూస్తే వాళ్ళకి పరీక్షలు ఎవరికి అప్పచెప్పాలి? ఎవరు బిడ్డలు? ఇవన్నీ నీవు పెట్టుకున్న సంఖ్యలు. ఇన్ని నీ ఎక్కడ దెబ్బతీస్తావో తెలుసా? నిత్య జీవానికి వెళ్ళటానికి
ఈ బానిసరిక బ్రతుకులో మనం కుళ్ళిపోవాలే తప్ప మనం బయటికి రాలేమండి. అందుకే మా వాళ్ళతో చెప్తాను, దేవునికి ఏ స్థానం నీ హృదయంలో ఇచ్చా ఒకసారి చూడు. ఏమండే ఎవరు ఎడుస్తున్నారటోళ్ళు? మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి. ఎక్కడున్నారట? పొయ్యి దగ్గరే కూర్చుండ్రు, కొండల దగ్గరే. మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారము తిన్నప్పుడు అబ్బా అన్నాడు మాంసం తినేసి. అబ్బా ఎంత మటన్, వేడి వేడి మటన్, తేనుపులు వచ్చేస్తున్నాయి. యెహోవా చేతి వల్ల ఏల చవకపోతే, యెహోవా చేతిలో ఏల చవకపోతే మా ఆరోగ్యం మమ్మల్ని మా పొయ్యిల దగ్గర చంపేవలసింది కొండల దగ్గర. చూడండి దేవుణ్ణి ఎలా బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు. ఒరే వేదవల్లారా, మీరు స్వతంత్ర దేశానికి రండిరా, మీకు అదే రా మీ దేశం. మీ పూర్వీకులందరికీ నేను వాగ్దానం చేసిన పాలస్తీనా దేశం రా. ఒక ద్రాక్షగల్ని ఇద్దరు మొయ్యాలరా అక్కడ. ఎక్కడ గడ్డి కోసుకొచ్చి మట్టి పిసుకొని పట్టణాలు కడుతున్నారు ఈజిప్షియన్స్ అందరికీ. మీరు మీకెందుకురా ఈ బానిస బ్రతుకు? ఆ ల్యాండ్ పాలు తేనులు ప్రవహించే దేశం రా నేను మీకు ఇచ్చేది. ఆ దేశానికి రండిరా, మీరు సుఖపడండి. నా పిల్లలు కదా, మీరు గొప్పవాళ్ళు కావాలి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే మీరు గొప్పవాళ్ళు కావాలి ఇస్రాయేలీలు. ఎందుకంటే ఇస్రాయేలీలను తలగా ఉంచుతానే తప్ప తోకగా ఉంచనన్నాడు ఆయన. తల భాగంలో నువ్వు ఉంటావు, తోక భాగంలో ఉండవు. అంత ప్రమాణాలు చేసిన దేవుణ్ణి ఇలా అంటున్నారు, మేము కుండల దగ్గర కూర్చొని తృప్తిగా మాంసమును తిని హ్యాపీగా ఉన్న ఆ రోజులు మాకు గుర్తుకొచ్చేస్తున్నాయి. అక్కడే చంపేవలసింది, మాకెందుకు ఇన్ని బాధలు? ఎక్కడ అరణ్యులో తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు అంటే, ఏంటి వేసుకుని గుడ్డలు ఉతకలేదండి వాళ్ళు. నంబరు మీరు 40 సంవత్సరాలట వాళ్ళ ఒంటి మీద గుడ్డ మాయలేదటండి. 40 సంవత్సరాలండి ప్రయాణంలో వాళ్ళ చెప్పులు అరగలేదటండి. ప్రయాణం చేస్తున్న కాలంలో రాత్రంతా అగ్నిస్తంభం, పురుగు పట్ర చాలామంది చూడండి. అరణ్యాల్లోకి వెళ్ళేటప్పుడు మంట వేసుకుని మంట చుట్టూ పడుకుంటారు, ఎందుకంటే ఏ పురుగు అయినా ఏ విష జంతువు అయినా రావచ్చు. ఆ నిప్పుని చూసి రాదది. అందుకే రాత్రులు అగ్నిస్తంభంగా వాళ్ళ మీద ఉండేవాడట నా తండ్రి. హీఈస్ మై ఫాదర్. పగలంతా మేఘస్తంభం, ఎండకు మాడి మసైపోతారేమో అని, చెమట పట్టి బట్ట మాసిపోద్దేమో అని, చెమట పట్టి కంపు కొడతారేమో అని పగటి వేళ మేఘస్తంభం, రాత్రివేళ అగ్నిస్తంభంగా ఉంటూ కంటికి రెప్పల ఇస్రాయిల్ని అరణ్యంలో నడిపిస్తూ ఇన్ని లక్షల మందిని 5 రోజులకి సెమినార్లు అన్నం పెట్టేసరికి అందరం కూడా మొత్తం టోటల్గా మా బాడీ కొలాప్స్ అయిపోయిందండి. చూస్తుంటారు పిల్లలు ఎలా పనిచేశారు. 5 రోజులకి 2000 మందికి అన్నాలు పెట్టడానికి, ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం పెట్టడానికి డిప్యూటీలు అలిసిపోయి సొమ్మసిల్లిపోయారండి. 40 సంవత్సరాలు లక్షల మందన మేపడం అంటే చిన్న మాట అండి, అది జర్నీ. ఈరోజు కూడా దేవుడు నిన్ను పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి నీ మరణ దినం వరకు దేవుడు నిన్ను మేపడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నిలబడితే, నువ్వు నిలబడాలి. మరి ఈ వ్యామోహాలన్నింటినీ వదిలేయి. చదవాలి, డిగ్రీ తెచ్చుకోవాలి, పెద్ద జాబు సంపాదించాలి, విదేశాల్లో సెటిల్ అవ్వాలంటే నువ్వు వెళ్ళిపోయావు, బానిసత్వపు కోరలలోనికి వెళ్ళిపోయావు. అందుకే నా పిల్లలు అంటాను, మీరు ఏం చేసినా దేవుని పని మాత్రం మానకండి. మీకు ఇక్కడికి రాకముందు మీకు ఈ జ్ఞానం తెలియదు కనుక మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు ఉద్యోగస్తులా అయితే మీ కష్టాన్ని దేవుని కొరకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు ఉద్యోగస్తులా సెలవు కాలంలో దేవుని పని కలిగి ఉండండి. అందరికీ చెప్తానండి, ఏదో విధంగా నువ్వు దేవునికి ప్రథమ స్థానం నీ హృదయంలో ఇచ్చాయి. చదువమ్మా. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు, ఆకలితో చంపటానికి ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చి, ఈ అరణ్యానికి మమ్మల్ని ఈజిప్ట్ దేశం నుండి బానిసరికి బ్రతుకుల నుండి తోడుకొని వచ్చితవా? ఆయన దేవుణ్ణి అడుగుతున్నారండి, దేవుణ్ణి అంటున్నారండి, దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నారండి. ఇస్రాయేలీలండి, ఇస్రాయేలు నా కుమారుడు అంటాడు చూసారా, అన్నందుకు దేవుడికి వేస్తున్నారు వీళ్ళు. ఎంత కఠినంగా మాట్లాడుతున్నారండి, అది నోరా అది నాలుక తాటి పట్ట అంటారు చూసారా. నరజాతిని నమ్మకూడదండి. పెట్టినంతకాలం ఏదో అంటారు, పెట్టకపోతే మరేదో మాట్లాడతారు. దేవుణ్ణి ఎంత హీనంగా చూస్తున్నారండి.
యాకోబు గర్భాన పుట్టిన ఇశ్రాయేలు సంతానం. కన్న తండ్రి ఎన్ని బాధలు పడ్డాడు ఇశ్రాయేలు యాకోబు. ఆయన బ్రతుకు కాలం గురించి మనం చదువుకుంటున్నామండి. ఆ జ్యేష్ఠత్వ హక్కును సంపాదించడానికి గర్భంలో నుంచి పోరాటం చేసుకొచ్చాడండి. తండ్రిని మోసం చేశాడండి, అన్నను మోసం చేశాడండి, కానీ దేవుణ్ణి మోసం చేయకూడదు అనుకున్నాడండి. వాట్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు, ఆకలితో చంపటానికి ఈ అరణ్యములోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చితరని అహరోను మోషే గాళ్ళ మీద తిరుగుబాటు చేశారండి దేవుని కల్పేసి. యెహోవా మోషేని చూచి, యెహోవా పాపం చూస్తారు కదండి, దేవుడు కదండి, మంచోడండి, నా పిల్లలు తిడుతున్నారా మీరు, వాళ్ళ భార్య పిల్లలతో ఉండకుండా 24 గంటలు మీలో గొడవ ఏమండి, నా ఒక చోట ఉన్న తర్వాత కంప్లైంట్లు ఉండవండి, గొడవలు ఉండవండి, ఉంటాయండి. మంద ఉన్న దగ్గర చాలా సీట్ ఉంటుందండి. వీళ్ళు కాపురాలు చేయడానికి అవకాశం లేదండి. 24 గంటలు తగులు తీర్చుకునే ఉండేవారండి వీళ్ళు. దేవుడు మోషేని అహరోను చూసి అంటాడు, ఇదిగో ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించేదను, పిట్టమాంసాన్ని తీసుకొస్తాను, దేవదూతల ఆహారాన్ని తీసుకొస్తాను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలెను వాళ్ళు బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ స్నానపానాలు లేవు. వాళ్ళు 40 ఏళ్ళండి, వాళ్ళ బట్టలు మాయలేదండి, వాళ్ళ చెప్పులు అరగలేదండి, వాళ్ళకి చెమట పట్టలేదండి. కారణం పగటి వేళ మేఘస్తంభం, మబ్బు రాగానే ఎండాకాలం అబ్బాయి ఎంత చల్లగా ఉంది ఆనందంగా అనుకుంటాం, ఎండాకాలంలో మంట వెచ్చగా ఉండగానే ఎంత హ్యాపీగా ఉంటాం. నిజంగా అండి, ఈరోజు ఈ భూమి మీద మీరు కూడా అంతేనండి. వాళ్ళని ఇప్పుడు మనం పోల్చుకుందామండి. మీలో ఇప్పుడు ఎవరు, మీ హృదయంలో ఎవరు ప్రధాన పాత్ర, ఎవరు మీకు దేవుడు మీ మనసును చూస్తే పూర్ణంగా మీ మనసును దేవునికి ఇచ్చారా? మీరు లోకం కోసం గడుపుతున్నారు కదా, చదువు లేనంతకాలం బడి గురించి గొడవ, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం గురించి గొడవ, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి గురించి గొడవ, పెళ్ళి వచ్చిన తర్వాత పిల్లల కొరకు గొడవ, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ చదువుల గురించి గొడవ, ఆ పిల్లలు చదువుకుంటే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి గొడవ. ఈ తర్వాత నువ్వు అయిపోయింది నీ టైం, సమాధికి మోసేయాలి వాళ్ళందరూ నిన్ను. ఏం సాధించావు ఈ బానిసరకపు ప్రపంచంలో, ఈ బానిసరకపు ప్రపంచంలో ఏం పని చేశావు? డబ్బు, ఆస్తులు, సంపద, పేరు ప్రఖ్యాతులు, దోపిడీ విధానం పట్టుకుపోతావు? ఏమైనా ఏమైనా పట్టుకెళ్ళగలవా? 10 పైసలు పట్టుకెళ్ళలేని నువ్వు, నీ మలత్రాడే నీ కూడా రాదు, నువ్వు వేసుకునే గుడ్డ మొక్క నీతో ఉండదు, నువ్వు ధరించుకున్న ఈ దేహమే నిన్ను విడిచిపోతుంటే ఈ ఎవరి కోసమయ్యా ఈ బాధలన్నీ నీ బ్రతుకు కాలం? ఆ ఇస్రాయేలు చేసిందంతా అంతకంటే డబల్ ఈరోజు మనం చేస్తున్నాం. దేవుడికి ఏమీ చేయటం లేదు, ఏమీ చేయటం లేదండి. మిశ్రిత జనంగా మారిపోయాడు, మిక్స్డ్ బ్రీడ్. మీరు మీ అపవాది దురాశలు నెరవేర్చగోరుచున్నారు, మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరు దేవుని పిల్లలు కాదు, నా పిల్లలు కాదు, నా బ్రీడ్ కాదు, దుష్టబీజము నుండి పుట్టిన వాళ్ళు మీరు, అక్రమ బీజము నుండి పుట్టిన వాళ్ళు, మిక్స్ అయిపోయారు మీరు. బయటకేమో దేవుని పిల్లగా కనబడుతున్నారు, లోపల చూస్తే అంతా దుష్టుని యొక్క క్యారెక్టర్ ఉంది మీలో అంటున్నాడు. బాధపడిపోయాడు దేవుడు, బాధపడిపోయాడు. వాట్ ఎ వండర్ఫుల్ అండి, ఇట్స్ ఎ లైఫ్ స్టోరీ, ఇట్ ఈస్ అవర్ రియల్ లైఫ్ స్టోరీ అండి. భూమి మీద ఇస్రాయిలీలు అలాంటి వాళ్ళు అనుకుని నవ్వుకోకండి, మనం కూడా అలాంటి వాళ్ళమే. ఈరోజు మనం దేనికి ఇస్తున్నాం మన ప్రయారిటీని? ప్రయాణమై వెళ్తున్నాడు యాకోబు ఇలాంటి సంతానాన్ని కనడానిక. ఇన్ని బాధలు అనుభవించి రాతిని పెట్టి నూనెతో అభిషేకించి మహారాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి పునాది వేసిన యాకోబు సంతతి క్రూరులైతే, ఇస్రాయేలీలు ఈ వేళ్ల వరకు దేవుని యొక్క కోపం యూదుల మీద రగిలిపోతుంటే వాట్ అబౌట్ క్రిస్టియన్? మీరు చెప్పండి ఇప్పుడు. అంతగా ప్రేమించిన దేవుని మనస్సు నెరిగిన ఇస్రాయేలీలు నడిపించే నాయకుల మీద తిరుగుబాటు చేసి బానిసరిక వ్యవస్థ
ఈజిప్టు దేశంలో మనం ఎందుకు చావలేదు, ఎందుకు మమ్మల్ని చంపేలేదని అడుగుతున్నారండి. వాళ్ళ పితరులకు వాగ్దానం చేసిన పాలుతీనలు దేశానికి నడిపిస్తున్నప్పుడు ఇదేనా మీరు దైవజనుడికి ఇచ్చిన మర్యాద గౌరవం? ఈ రోజున ఆమె చాలా మంది ఎడుగుతారండి. ఎందుకు అడుగుతారు? ఏటండి బాబు, నేనప్పుడు దేవుడు అంటాడు, దేవుడు పని అంటాడు. ఉండదా మీకు? చరిత్ర తెలిసిన వాడిని, ఇస్రాయేల్ గతాన్ని తెలిసిన వాడిని, ఇస్రాయేల్ హిస్టరీ తెలిసిన వాడిని, గాయపడిన కన్న తండ్రి హృదయాన్ని చూసిన వాడిని, ఆనాటి నుంచి నా 60-70 ఏళ్ళ నా జీవితంలో నా కన్న తండ్రి ఎలా వాపోయాడో, నా కన్న తండ్రి మనస్సు ఎలా చితికిపోయిందో నాకు తెలుసండి. ఐ స్టడీడ్, పరిశోధించాను నా తండ్రి మనస్సు ఏంటో. కుళ్ళిపోయాడండి ఆయన, కుళ్ళిపోయాడు. జలప్రళయంలో నాశనం అయిపోయారు, సుదుమ గుమర్రలో నాశనం అయిపోయారు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల కాలానికి దేవుని పిల్లలు కన్నాడు. ఇస్రాయేలు దేవుని కుమారుడు అని పేరు పెట్టి, ఇస్రాయేలీలు దేవుని పిల్లలు అని పేరు పెట్టి, నా పిల్లలు నా వాళ్ళు నా స్వాస్యం అనుకున్నందుకు తగిన బుద్ధి చెప్పారండి. వాళ్ళ మీదకు వచ్చిన శాపం మీకు తెలుసు కదా, కడ వరకు యూదుల మీద నా కోపం, తుతముట్టిస్తాను, వాళ్ళని నాశనం చేసేస్తానన్నాడు. ఆశపడి ఆరాటంతో అనాది సంకల్పం నుంచి కలలుగన్న పిల్లల్ని తన కోపాగ్నికి బలి చేస్తున్నాడండి. ఈరోజు ఇంతే మిగిలారండి శేషం. అక్కడ ఎంతమందే ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో, ఎంతమంది క్రైస్తవులు, వాళ్ళు ఇంతేనండి. మరి 300 కోట్లు నకిలీలండి వీళ్ళంతా, నకిలీలు. అమెరికాలో ఉన్న క్రైస్తవులు ఎంజాయ్, యూరప్ దేశాల్లో ఉన్న క్రైస్తవులు ఎంజాయ్, పిచ్చివాళ్ళుగా మారిపోయారండి, పాపాత్ములుగా మిగిలిపోయారండి. దేవుడి గురించిన ఆలోచన లేదండి, అక్రమార్కులుగా ఉన్నారండి. ఎంతవరకు ఆలోచిస్తాడో తెలుసా? మనం పుట్టినంత వరకు ఆయన వేచి ఉన్నాడు. నేను పుట్టానండి, నేను పుట్టాను. కోటిపల్లి దగ్గర నుంచి ఒకప్పుడు బ్రిడ్జి వంతెన కట్టలేదు, వంతెన కట్టలేదండి గోదావరి మీద. ముక్తేశ్వరం అవతల ఒడ్డు ముక్తేశ్వరం, యువతల పక్క కోటిపల్లి. అక్కడ నావెక్కి అవతల ఒడ్డుకి వెళ్ళానండి. అక్కడ మా అక్క ఉందని తెలిసి అలా వెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజులు అక్క దగ్గర ఉన్నానండి. ప్రతిరోజు వెళ్ళిపోయి ఆ పొలాల్లోకి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడినండి కన్నీళ్లతో. చిన్నవాడినయ్యా నేను, ఇంకా పెళ్ళి కాలేదు నాకు. కాకినాడలో లైసెన్స్ థియాలజీ చదవాలని వెళ్ళానండి. కాకినాడలో ఎల్టీహెచ్ అంటారు దాన్ని, కాకినాడలో ఎల్టీహెచ్ చదవాలని మా అమ్మ నాన్నలతో చెప్పి నేను థియాలజీ చదవడానికి కాకినాడ వెళ్ళానండి. అక్కడ ఒక్క రాత్రి ఉండేసరికి నాలా ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళంతా గోడగింతి సెకండ్స్ సినిమాకి వెళ్ళిపోతున్నారండి పీకలమయ్య తినేసి. నాకు సినిమాలంటే కోపం అండి, సినిమాలు కూడా చూసేవాడిని కాదండి. చిన్న వయసు, ఇంకా లాభం లేదు, ఇక్కడ నేనేం నేర్చుకుంటాను, వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు ఎటు దృష్టి, ఇలా పాస్టర్లుగా వచ్చేది ఇలాంటి వాళ్ళు అనుకున్నానండి. తెల్లవారు లేచి చెప్పకుండానే వెళ్ళిపోయానండి అక్కడి నుంచి. కోటిపల్లి దాటి ముక్తేశ్వరం అవతల రోడ్డుకి వెళ్ళి అక్కడ ఆ చిన్న పల్లెలో ఆ పక్కన ఉన్నటువంటి ఆ గోదావరి పక్కకు వెళ్ళి అక్కడ మోకాళ్ళు వేసి కన్న తండ్రి ఏడ్చేవాడినండి. నేను మీరు నమ్మరు, కన్నీటితో ఏడ్చేవాడిని నా తండ్రి కోసం. తండ్రి, అప్పటికి నా పిచ్చి అంటే మీకు తెలుసు కదా, కనబడాలి, మాట్లాడాలి, నేను నాతో నేను చూడాలి ఆయన్ని. ఆ పిచ్చిలో ఉన్నప్పుడు పిచ్చి కాలం అండి నాకు అది. ఒంటరిగా ఉండి మోకాళ్ళు వేసి ఆ పొలాల్లో ప్రార్థన చేసి కన్నీటితో ఏడ్చేవాడిని అండి. నేనేం చేయాలో చెప్పు తండ్రి, నీకోసం నేను ప్రయాసపడతాను, నీకోసం నేను కష్టపడతాను, నీ మనస్సు ఏంటో నాకు చెప్పు. కనబడలేదని విస్తుపోలేదండి, మాట్లాడలేదని నిరాశపడలేదండి, కోపం రాలేదండి. అదే నా పునాదండి. అందుకే నేను పుట్టిన తర్వాత ఈ మహావిప్లవాన్ని దేవుడు నా చేతికిచ్చాడు, అది నేను తీసుకున్నాను. ఈరోజు లక్షల మంది నా పిల్లల్ని ఈరోజు బలపరిచాను, బలపరుస్తూనే ఉన్నాను. ఇంకా చావాలండి, చావాలి. ఎంతకు చావాలి? కీర్తనకారు రాసినప్పటికి ఎంతకాలం చావాలి? మనిషి బ్రతుకగలవు 70 ఏళ్ళు అధిక బలం ఉన్నాయడలా 8 సంవత్సరములు మనుషులు ఎంతకాలం? 91 దావిది కీర్తన 90
పదవచనం కీర్తనల 90 10 వచనం మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనదర్ 10 ఇయర్స్ ఇస్తానన్నాడు ఐనను ఐనను వాటి వైభవం ఆయాసమే వాటి వైభవం ఈ లోకంలో బ్రతకాలంటే ఆయాసమే వాటి వైభవం ఎందుకు బతుకుతావు దేనికి బ్రతకాలి బ్రతికితే దేవుడి కోసం బ్రతుకు రిజల్ట్ మంచిది ఉంటది లోకం కోసం బ్రతికితే వాటి ఫలము ఆయాసమే దుఃఖమే దుఃఖమే అందుకేనండి ఈ రోజు నమ్మండి అందుకే నన్ను చూసి నమ్మండిరా నన్ను చూసి నమ్మండి ఏదో చూడాలని అనుకోకండి ఈ రోజుకి కూడా నా కుటుంబాన్ని ఈ పెద్ద నావని ఈదుకుంటూ వెళ్తున్నాను వాడనే కాదు ఎంతో మంది నా పిల్లల్ని పెంచుకుంటూ వస్తున్నాను నా తండ్రి కోసం మనలో ప్రతి ఒక్కరు మీలో ప్రతి ఒక్కరు ఒక డాడీగా మారాలి దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయం తీసుకోవాలి తండ్రి నా మనసు మన మనసుని చూస్తాడు మనం ఉన్నా ఆయన ఉన్నాడో లేదో అది యాకోబు జీవితం గురించి మనం ఆలోచిస్తే తూర్పు జనుల దేశానికి వెళ్ళేసరికి అతడు చూసినప్పుడు పొలంలో ఒక బావి కనబడింది ఆ బావిని ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు గొర్రెల మందలు ఉంటాయి నుయ్యి నుయ్యి మూత తీస్తారట ఒక రాతిని దాంట్లో నుంచి నీళ్లు దూడతారట మందలన్నీ తాగిన తర్వాత నూతన మూసేస్తారట తన జీవితాన్ని మనం ఆలోచిస్తే అండి దావి యాకోబు జీవితాన్ని కష్టజీవండి ఆయన కష్టజీవి ఆధిపత్యం కోసం దేవుని కొరకు నిలబడే అధికారం కోసం జ్యేష్ఠత్వ హక్కును సాధించటం కోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడండి గర్భం నుంచి ఎదుర్కొన్నాడు లోకాన్ని స్నేహించిన అన్న చేతిని మడిమను పట్టుకుని బయటకు వచ్చేసాడు జ్యేష్ఠత్వ హక్కును సంపాదించాడు తల్లిదండ్రుల ప్రేమకు ముగ్ధుడయ్యాడు తల్లి ప్రేమతో తన మామ దగ్గరికి బయలుదేరి మార్గంలో సంఘ స్థాపన జరిగే నేలను అభిషేకించాడు ఇదిగో ఇప్పుడు తూర్పు దేశాల్లో ఉన్న జనులను చూసుకుంటూ మామ దగ్గరికి వెళ్ళబోతున్నాడు మీ జీవితాలన్నీ ఈ భూమి మీద ఉన్నంత కాలం యుద్ధకాలం ఈ యుద్ధకాలంలో మీ తండ్రి కోసం ఏం చేయగలుగుతున్నారు ఏం చేయబోతున్నారు నేను పుట్టాను గనుక మహాజ్ఞానం మీకు కైవసం చేశాను మీకు ఇచ్చేసాను దాన్ని ఇంకా చాలా ఉంది ఇస్తాను మీకు అందుకే నేను బ్రతికించుకున్నాడు ఇంకా పదేళ్ళు నేను బ్రతకాలా పదేళ్ళు నాకు అవసరమా నేను ఎంత వరకు బ్రతుకున్నా నా తుది శ్వాస వరకు దేవుని యొక్క మనస్సు ఏదో ఆయన ప్రేమ ఏంటో దాని ఎత్తు దాని పొడవు దాని లోతంతో మీకు రుచి చూపించే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను నేను నా తండ్రి దగ్గరికి దేవుణ్ణి నిందించకండి లోకం కోసం దేవుణ్ణి అవమానించకండి దేవుడు మాకు ఇవ్వలేదని బ్లేమ్ చేయకండి దేవుణ్ణి పాలు తేను ప్రవహించే దేశానికి వెళ్ళడానికి వాళ్ళు ఎన్ని 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 అసహ్యంగా దేవుడిని అనుమానించి మాట్లాడారు నాయకుల్ని పరలోకానికి వెళ్ళడానికి మనం ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవించవలసి వస్తుందో మీరు అర్థం చేసుకోండి ఇన్ని కష్టాలు మనం అనుభవిస్తే కానీ నిజంగా మన పిల్లలు రోడ్లెక్కి దేవుని గురించిన పోరాటం చేస్తుంటే అందరూ ఎప్రిషియేషన్స్ అండి అన్ని అందరూ చూసి మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు నా పిల్లలందరినీ మెచ్చుకోవటమే ఒక చోట కాదు భారతదేశం అంతా నా పిల్లల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు చేస్తారండి ఆయన చేస్తాడండి ఆయన తన పిల్లల చేత చేయిస్తాడండి ఆయన ఒక్కడేనండి ఈ మాటలు విన్నప్పుడు నా మనసంతా ఏదో ఏదో పట్టరాని ఆనందంతో ఎక్కడికో వెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది నా మనసంతా జీవితం భక్తితో కూడుకున్నదై ఉండాలి నటించేదై ఉండకూడదు మొదటి ప్రియారిటీ దేవునికి ఇవ్వాలి దేవుని పని పూర్తయ్యే వరకు నీ పని గురించి నువ్వు ఆలోచించద్దు ఎందుకంటే దేవుని పని పూర్తయ్యే ఆలోచనలో నువ్వు ఉంటే నీ పని పూర్తి చేసుకుంటూ ఆయన నీ వెనకే వస్తాడు ఈ టేస్ట్ ఈ రుచి మీకు తెలియాలి నాకు చేస్తున్నాడు నేను అబద్ధం ఆడలేదు సాక్ష్యం నిజం చెప్తున్నాను దేవుని ఎదుట మీ అందరి ఎదుట నా పనులన్నీ ఆయనే చేస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ వచ్చేసిన వారు కలుసుకుందాం అందరికీ సెలవు